ఇది అనంతపురంలో బస్సు యాత్ర అని వైసీపీ నాయకులు ఈరోజు చేయడం జరిగింది అది బస్సు యాత్ర పోయి తుసయాత్ర అయిపోయింది ఈరోజు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ నాలుగున్నర సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో అరాచకాలు సృష్టించడం జరుగుతూ ఉంది మా ముస్లిం మైనార్టీల మీద కూడా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు అవన్నీ కనపడలేదా అని అడుగుతా ఉన్నా ఈరోజు ఎందుకంటే మా ఎస్టీ మా బీసీ మా మైనార్టీలను చెప్పుకుంటా ఉన్నారు ఈరోజు వీళ్ళకి కళ్ళకి కనపడలేదా అని చెప్తా ఉన్నా అంటే వీళ్ళు పదవిలో ఉన్నవారు ఎస్టీబీసీ మైనార్టీ ఉంటే ముస్లిం సమాజం ఏం కావాలని అడుగుతా ఉన్నా మీరు ఒక్కరు మీ కుటుంబం బాగుంటే అయిపోయానా ప్రతి ఒక్క ముస్లిం సమాజం ఈరోజు రోడ్ల మీద వచ్చి నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మాకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అవన్నీ తుంగలో తొక్కున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని మరో పెట్టుకుంటా అంటే అవన్నీ కనపడలేక మళ్ళా ఈరోజు వచ్చి మా మైనార్టీ మా ముస్లిం మైనార్టీలు అని చెప్పుకుంటున్నారు మీకు సిగ్గనా లేదా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కడపలో హజ్ హౌస్ కట్టితే దాదాపు నలభై కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజుకి కూడా హజ్ హౌస్ ఓపెన్ చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అది చెప్పరు వీళ్ళు వచ్చి ప్రచారం చేయరు కానీ మా జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీకి మంచిగా చేస్తానంట ఏం మంచిగా చేస్తాను మీ ముస్లిం మైనార్టీకి జగన్మోహన్ రెడ్డి అంటే అరా అరాచకం చేస్తాడు కేసులు బనాయిస్తున్నారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ముస్లింలు కరోనా వచ్చినది ముస్లింస్తోనే మర్కస్లో నుంచి ఢిల్లీలో ఉంచిన వచ్చిందంటే ఆ రోజు నారాయణ స్వామిని మంత్రి చెప్తే కనీసం సస్పెండ్ చేస్తే దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లిం మీద నింద చేస్తే స్వామి కనీసం పార్టీల నుంచి సస్పెండ్ చేయలే ఆ రోజు ఎంతో బాధపడినాం ఆ రోజు మనోవాళ్ళ దెబ్బతి ముస్లిం మనోవాళ్ళ దెబ్బతింటే రోజు ఈ ముస్లిం కొంతమంది ఇద్దరు ముగ్గురు చేరుకొని వైసీపీ నాయకులు మైనార్టీలు కనీసం నిన్న రోజున చూసాం ఒక ఫ్లెక్సీలో ఉర్దూ అకాడమీ చైర్మన్ బొమ్మ లేదు కింద పెట్టినారు వాళ్ళ వాళ్ళు గొడవపరి కోసేసినారు బొమ్మకే కోసేసినారు అది ముస్లింకి విలువ ఇస్తున్నారు మీ పార్టీలో మీరు రాజీనామా చేయాలా ఈ నదీం గారికి కూడా నేను కోరుతూ ఉన్నాను మీకు సిగ్గు ఉంటే మీరు రాజీనామా చేయాలా ఆ పార్టీకి నేను మనవి చేస్తా ఉన్నా నదీం గారికి కూడా ఎందుకంటే మీకు వాల్యూ లేనప్పుడు మీరు ఆ పార్టీలో ఎందుకున్నారని అడుగుతా ఉన్నా నేను చూటుకి అడుగుతా ఉన్నా ముస్లిం మైనార్టీకి ఆ పార్టీలో వాల్యూ లేదు మీకు గతంలో తెలుగుదేశంలో ఎంత పెట్టి వాల్యూ ఇచ్చినారు మనకి మీరు అదెంతో గుర్తు చేసుకోవాలని మనవి చేస్తున్నా ఉన్నా ఈరోజు తలారి రంగయ్య గారు ఎంపీ గారు చెప్తా ఉన్నారు रोड मेम आ रोजु एनआर मार्ग रोड मेमेसा ప్రభాకర్ చౌదరి గారు ఆ రోజు రోడ్ వేయడం జరిగింది అదేవిధంగా ఎన్టీఆర్ మార్క్ రోడ్డు శారదానగర్ రోడ్ పెండింగ్ ఉంటే ఆ రోజు ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రమాణ స్వీకారం అయితే వెంటనే ఆ రోజు క్లియర్ చేయడం జరిగింది ఎయిటీ రోడ్ రోడ్డు అయితేనేమి శారదానగర్ రోడ్ అయితేనేమి ఎన్నో రోడ్లు తెచ్చిన ఘనత ప్రభాకర్ చౌదరి అన్న గారి ఈ రోజు ఒక్క రోడ్ అన్న నిర్మాణం చేసినారా వెంకటరామరెడ్డి గారికి అడుగుతున్నా సూటికి అడుగుతున్నా ఒక్క రోడ్ అయితే ఒక రోడ్ నిర్మాణం చేసినారా మీరు అని అడుగుతా ఉన్నా ఈరోజు అన్ని నాశనం చేసిన వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కియా ఫ్యాక్టరీ తేయడం జరిగింది అంత పెద్ద సమస్య దాని అనంతపురం జిల్లాకి మీరు ఖచ్చితంగా ఒక్కడన్నా ఒక అగ్గిపెట్టి ఫ్యాక్టరీ చేసినారా నేను అడుగుతా ఉన్నా చుట్టికి అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది మా బాగుతలాడు బాగుపడతాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా